మనకు ఎదుటి వ్యక్తులు అన్ని నచ్చారని ఏం లేదు, మనకు తోచినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలని ఏం లేదు. ఒకవేళ మీరు వాళ్ళని కోరుకుంటే ఏమైతుంది, అన్ని గొడవలకు కారణమవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా చెప్పండి. నేను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలని అనుకుంటే స్వార్థం అవుతుంది. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిలో నీకు ఏం నచ్చిందో అది తీసుకుంటే, అందులో నచ్చింది మాత్రమే తీసుకుని నచ్చింది వదిలేయండి. అప్పుడు వాళ్ళతో గొడవలే ఉండవు మీరు. ఇది కేవలం స్కూల్కు క్లాస్కి సంబంధించి కాదు, జీవితంలో కూడా చక్కగా అలవర్తించే విధానం. సో ప్రమోద్ సార్ చెప్పినట్టుగా అందరూ బాగా చదవండి, బాగా నేర్చుకొని మీ లక్ష్యాన్ని సాధించుకొని మళ్ళీ మనం ఓకే అప్పుడప్పుడు కలుసుకుందాం. ధన్యవాదాలు.